ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున శ్రీకాళహస్తి ఉంది. అసలు ఈ టెంపుల్ కి శ్రీకాళహస్తి అనే పేరు ఎలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ అంటే సాలిడు, కాలము అంటే సర్పము, అస్థి అంటే ఏనుగు. ఈ మూడు మూగ జీవుల చేత పూజలు అందుకున్న కారణంగా ఈ టెంపుల్ కి శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది. భారతదేశంలోని అత్యంత ప్రాచీనమైన పంచభూత లింగాలలో నాలుగవదైన వాయులింగం ఈ టెంపుల్లో ఉంది. హలో వ్యూవర్స్, నేను మీ నాగేష్ పేసరు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓం నమ శివాయ. థంబ్నైల్ చూసారు కదా, ఎస్, మనం ఇప్పుడు శ్రీకాళహస్తికి వెళ్ళబోతున్నాం. మేము వచ్చేసి వరంగల్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. అండ్ మేము జనరల్ టికెట్ తీసుకోవడం జరిగింది, 190 రూపీస్ ఒక్కరికి. ఎందుకంటే మేము ఎలాంటి రిజర్వేషన్ చేసుకోలేదు, అనుకోకుండా స్టార్ట్ అయిపోయాము. అండ్ మేము ఈ ట్రైన్ వచ్చేసి పద్మావతి ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ టు తిరుపతి ఉంటుంది, డైలీ ఉంటుంది. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 8:40 అవుతుంది, 9:00 ఉంది ట్రైన్ వరంగల్లో. రేపు పొద్దున 7:00 దిగుతాం అనుకుంటా, చూద్దాం, లెట్స్ గో. ఇప్పుడైతే మార్నింగ్ 6:30 ట్రైన్ అయితే ఇక్కడ దించింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మనం ఒక ఆటో తీసుకొని కొంచెం దూరం వెళ్తే మనకు టెంపుల్ వస్తుంది. టెంపుల్ దగ్గరలో ఒక మంచి రూమ్ చూసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్కి వెళ్ళిపోదాం. చలో, ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అండ్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఫాలో అయిపోండి. మేము ఇప్పుడు ఒక హోటల్లో రూమ్ తీసుకున్నాము, ఆ రూమ్ చూద్దాం రండి. ఈ రూమ్ కాస్ట్ వచ్చేసి 1500. మేము వచ్చేసి 5 మెంబర్స్ ఉన్నాం. ఇక్కడ 3 బెడ్స్ ఉన్నాయి, ఒక టీవీ ఇచ్చారు, ఇది వచ్చేసి బాత్రూమ్. ఫ్రెండ్స్, ఇక్కడ ఎండ బాగుంది. ఇప్పుడైతే ఒక కొబ్బరి ఉండ అయితే తాగేసి వెళ్దాం. ఒక్క కొబ్బరి ఉండ వచ్చేసి 50 రూపాయలు అండి. ఇది వచ్చేసి రాజగోపురం. శ్రీకాళహస్తిలో ఎటు సైడ్ నుంచి చూసినా కూడా మనకి గోపురం కనిపిస్తుంది. ఇది వచ్చేసి శ్రీకృష్ణరాయల వారు కట్టించారంట అప్పట్లో. లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లుంటుంది లోపల కూడా. శ్రీకాళహస్తి అర్థం, శ్రీ అంటే సాలపురుగు, కాళ అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడు మూగజీవాల భక్తిని చాటి చెప్పేదే శ్రీకాళహస్తీశ్వరుని మహత్యం. ఈ మూడు మూగజీవులు పూజలు చేస్తున్నట్టు ఒకదానికి తెలియక మరొకటి చేస్తుండేవి. కానీ అక్కడ పూజించిన పూజా ద్రవ్యాలు మారిపోతుండగా అన్నిటికీ అనుమానం వచ్చింది. ఒకనాడు ఏనుగు నీటిని తీసుకుని వచ్చి పరమశివుణ్ణి పూజిస్తుండగా ఆ సర్పము చూసి ఏనుగు కుంభస్థలంలో చేరి అటు ఇటు తిరుగుతూ ఉంది. ఆ బాధని తట్టుకోలేక ఏనుగు మరణించింది. అలా కింద పడేటప్పుడు కుంభస్థలంలో ఉన్న సర్పము బండకి తగిలి చనిపోయింది. అక్కడ ఆ సాలపురుగు కూడా ఉంది. ఏనుగు ఆ సాలపురుగుపై పడింది, దాని వలన ఆ సాలపురుగు కూడా చనిపోయింది. ఆ మూగజీవాల మూఢ భక్తికి మెచ్చి శివుడు ఆ మూగజీవాలకి ముక్తిని ప్రసాదించారు. ఆ జీవులకి వరంగా ఆ పుణ్యస్థలం ఆ జీవుల పేరుతోనే శ్రీ కాళ హస్తిగా ప్రసిద్ధి చెందుతోందని వరం ప్రసాదించారు. ఇప్పటికీ లింగాన్ని పరిశీలిస్తే కింద భాగంలో ఏనుగు దంతములు, మధ్యలో సర్పము, వెనుక కింద భాగంలో సాలగుడు ఉంటుంది. ఆ శివలింగాన్ని ఎవరూ తాకరు. ఆఖరికి అర్చకులు కూడా అభిషేకాన్ని లింగం పైనుండి చేస్తారు. ఇంతకు మించిన అద్భుతమైన చరిత్ర ఈ శివలింగానికి ఉంది. మేమైతే ఇప్పుడు రెడీ అయిపోయి టెంపుల్లోకి వెళ్తున్నాము. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి పొద్దున 6 గంటల నుంచి నైట్ 9 గంటల వరకే ఉంటుంది టెంపుల్. మేము వచ్చేసి రాహుకేతు పూజ చేయించుకోవడానికి వచ్చాము మెయిన్గా. దాని టికెట్ ప్రైసెస్ ఎట్లుంటాయంటే 500, 750, 1500, 2500, 5000 హైయెస్ట్. 5000 పూజ ఎక్కడ ఉంటుందంటే మనకి టెంపుల్లో గర్భగుడిలో ఉంటుంది. సపరేట్గా ఓన్లీ సింగిల్గా కూర్చోబెట్టి ఆ పూజ చేస్తారు. ఈ మిగతా ఈ 1500, 750 అవి అంటే పక్కన టెంపుల్స్ ఉంటాయి, అందులో కూర్చోబెట్టి చేస్తారు. ఒకేసారి 100 మెంబర్స్, 50 మెంబర్స్ని అట్లా కూర్చోబెట్టి చేస్తారు పూజ. పూజ ఎక్కడ చేసినా పూజా విధానం అయితే సేమ్, కాకపోతే లొకేషన్ వేరు అంతే. రాహుకేతు పూజా టికెట్స్ అనేవి మనకి టెంపుల్ లోపలనే ఇస్తారు, అక్కడే తీసుకోవాలి. అండ్ మనకి టెంపుల్లోకి కెమెరాస్ కానీ ఫోన్స్ కానీ నాట్ అలౌడ్, ఏమైనా ఉంటే రూమ్లో పెట్టేసిరండి. ఈ వీడియోలో నేను కొంచెం ట్రై చేస్తాను మీకు లోపల వ్యూ చూపించడానికి. చాలామంది రాహుకేతు పూజ చేయించుకున్నాక వెళ్ళి స్నానం చేయాలి, అండ్ పూజ చేసుకున్న బట్టలు చెరువులో పడేయాలి అని అంటుంటారు. అదంతా మూఢనమ్మకాలండి, అలాంటివి ఏం చేయకండి.
పూజ అయిపోయాక నేరుగా మీ ఇంటికే వెళ్ళండి. స్నేహితులింటికి కానీ చుట్టాలింటికి కానీ వెళ్ళకండి. అండ్ మీరు వెళ్ళాలనుకుంటే ఏ టెంపుల్కైనా వెళ్ళొచ్చు, తిరుపతికి వెళ్ళొచ్చు, ఇంకా వేరే ఏమైనా టెంపుల్స్ ఉంటే వెళ్ళొచ్చు. కాకపోతే అక్కడి నుంచి కూడా డైరెక్ట్ మీ ఇంటికే వెళ్ళండి. వెళ్ళాక రాహుకేతు పూజ చేయించుకున్న వాళ్ళు ఫాస్టింగ్ ఉంటే మంచిది. శ్రీ కాళహస్తి క్షేత్రమున నవగ్రహ శాంతి పూజలు చేస్తారు. అందులో రాహుకేతు శాంతి పూజ మరీ ప్రత్యేకంగా చేస్తారు. ఆ పరమశివుడు రాహుకేతు దోషాన్ని నివారిస్తారని నమ్ముతుంటారు. దానికి గుర్తుగా శివలింగానికి మధ్యలో నవగ్రహ కవచం ఉంటుంది. గ్రహణ సమయంలో మొత్తం ప్రపంచంలో తెరిచి ఉంచి పూజలు జరిగే ఒకే ఒక క్షేత్రం శ్రీ కాళహస్తీశ్వర క్షేత్రం. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ పరమేశ్వరుని లీలలు ఎన్నో ఉన్నాయి ఈ క్షేత్రంలో. ఆజ్ఞను దనెను అమరావతి దిని నేను, సుగుణ కాంతులైన పరమ జ్యోతిని నేను, నర్చింతుర జ్ఞాన ప్రదాత జ్ఞాన ప్రసూనాంబిక నీ చెంత నిలిచెరా, జ్ఞాన భిక్షకై నొతలనే మేము సుతింతిరా శ్రీ కాళహస్తీశ్వర. మేము లోపల చేయించే పూజ వచ్చేసి 5000 టికెట్. ఇది గర్భగుడిలో చూడొచ్చు, టెంపుల్ బాగుంటుంది. టెంపుల్ లోపల పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడ పూజ చేయించుకుంటే త్వరగా పెళ్ళి అవుతుంది అని ఇక్కడ భక్తుల నమ్మకం. చాలామంది చెప్పారు నాకు కూడా, పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, పెళ్లి మ్యాచెస్ సెట్ కావట్లేదు అన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి పూజ చేయించుకొని వెళ్ళారు. వెళ్ళిన కొన్ని రోజుల్లోనే మ్యాచ్ అనేది ఫిక్స్ అయిపోయి పెళ్ళిళ్ళు కూడా అయ్యాయంట. ఇది వచ్చేసి పాతాళ గణపతి టెంపుల్. పాతాళ గణపతి అంటే భూమి లోపలికి ఉంటుంది. ఇందులో నుంచి ఒక్కసారి ఒక్కరు మాత్రమే వెళ్ళగలుగుతారు. చూడొచ్చు కిందికి చాలా స్టెప్స్ ఉంటాయి, కింది లోపల వినాయకుడు ఉంటారు. శ్రీకాళహస్తి ఆలయంలో పాతాళ గణపతి యొక్క గుడి ఉంది. దీని వెనక ఒక కథ ఉంది. పూర్వం దక్షిణ కైలాసానికి వచ్చిన అగస్త్య మహాముని వినాయకుడిని దర్శించకపోవడం వల్ల ఆ నది ఎండిపోతుంది. తన తప్పును గ్రహించిన అగస్త్యుడు వినాయకుడిని పూజించినట్లు స్థల పురాణం చెప్తోంది. వినాయకుడు లోతైన స్వర్ణముఖి నదిలో పాతాళమునకు వెళ్ళినట్టు తెలుస్తోంది. అందువల్లే ఆయనకు పాతాళ వినాయకుడు అనే పేరు వచ్చింది. చూడొచ్చు మాకు టెంపుల్ ఒక పాము దర్శనం ఇచ్చింది. టెంపుల్ లోపలికి వెళ్తుంది పాము. దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ప్రసాదం తీసుకుందాం. పులిహోర లడ్డు. పులిహోర వచ్చేసి 15 రూపాయలు, లడ్డు వచ్చేసి 15 రూపాయలు. తినేసి తీసుకొని మనం టేస్ట్ అయి చూద్దాం. ఇక్కడ మనకు తిరుపతిలానే నిత్య అన్నదానం ఉంది. ఇక్కడ మనం ఇప్పుడు వెళ్ళేసి అన్నదానంలో తినేసి పైన మనకి భక్త కన్నప్ప టెంపుల్ ఉంటుంది, అక్కడ నుంచి వ్యూ కూడా బాగుంటుంది. మనం నెక్స్ట్ పైకి వెళ్ళిపోదాం తినేసి. టెంపుల్ ముందు లెఫ్ట్ నుంచి మనకు స్టెప్స్ ఉంటాయి. పైన భక్త కన్నప్ప టెంపుల్ ఉంటుంది అండ్ పైన శివ పార్వతుల స్టాచ్యూ ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడైతే పైకి వెళ్దాం. పైకి వెళ్ళి పైనుంచి వ్యూ చూద్దాం. తిన్నడు ఒక బోయవాడు, రోజు వేటకి వెళ్ళేవాడు. ఒకసారి తిన్నడు శ్రీకాళహస్తి సమీపంలోని అడవికి వేటకి వెళ్ళాడు. అక్కడ అతనికి ఒక అడవి పంది కనిపిస్తే దాన్ని వెంటాడి తినడానికి కాల్చుకున్నాడు. ఆ కాల్చిన పందిని తినాలని అనుకుని చేతిలో పందిని పట్టుకుని నీళ్ల కోసం చుట్టుపక్కల వెతుకుతూ ఉండగా అతనికి పూలతో అలంకరించిన శివలింగం కనిపించింది. చాలా కాలం నుండి శివునికి ఎవరు నైవేద్యం పెట్టలేదని భావించిన తిన్నడు తన దగ్గర ఉన్న మాంసాన్ని నైవేద్యంగా పెట్టాలని అనుకున్నాడు. అంతలోని మళ్ళీ స్నానం చేయకుండా శివుడు ఎలా తింటాడు అని భావించి పక్కనే ఉన్న నది దగ్గరికి వెళ్ళాడు. చేతిలో పంది మాంసం ఉండడంతో నోటితో నీళ్ళని తీసుకుని వచ్చాడు. కాలికి ఉన్న చెప్పులతో లింగం పైన ఉన్న పూలను పక్కకి నెట్టి నోటిలో ఉన్న నీళ్లను శివలింగంపై పోశాడు. పక్కన ఉన్న పూలను ఆకులను తీసుకుని వచ్చి శివుణ్ణి అలంకరించాడు. తర్వాత తన వద్దనున్న పంది మాంసాన్ని శివునికి నైవేద్యంగా పెట్టాడు.
అప్పటి నుండి ప్రతిరోజు తిన్నడు అలాగే చేయడం మొదలుపెట్టాడు. అప్పట్లో శివగోచార అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. తిన్నడు శివునికి చేసే పనులను చూసి ఆయన చాలా బాధపడ్డాడు. ఆయన మనసు ఎంతో చెలించిపోయింది. ఆ బాధని భరించలేక తన తలని శివలింగానికి కొట్టుకుని చనిపోదామని గట్టిగా కొట్టుకున్నాడు. అంతలో తనకి, అలా చేయకు, పక్కన దాక్కుని వచ్చి చూడు అని గొంతు వినబడింది. అది విని శివగోచరుడు శివలింగం వెనక్కి వెళ్లి దాక్కున్నాడు. కొంతసేపటికి తిన్నడు ఎప్పటిలాగే పంది మాంసంతో నోటిలో నీళ్లతో మరియు పూలతో వచ్చాడు. పూలతో శివుణ్ణి అలంకరించి మాంసాన్ని నైవేద్యంగా సమర్పించాడు. కాని శివుడు తినలేదు. దానికి తను పెట్టిన నైవేద్యం ఎందుకు తినలేదని తిన్నడు శివలింగం వైపు చూశాడు. ఇందులో శివలింగం ఒక కంటి నుండి రక్తం రావడం మొదలైంది. అది గమనించిన తిన్నడు తన కంటిని పీకి రక్తం వస్తున్న శివుని కంటి దగ్గర పెట్టాడు. తర్వాత రెండో కంటి నుండి కూడా రక్తం రావడం మొదలైంది. అప్పుడు తిన్నడు రెండో కంటిని కూడా తీయడానికి సిద్ధమవుతాడు. కానీ తన రెండో కంటిని కూడా తీసేస్తే పూర్తిగా గుడ్డివాడి అవుతాడు. అప్పుడు శివునికి రెండో కంటిని ఎక్కడ పెట్టాలో కనిపించదని ముందుగా తన కాలిని రక్తం కారుతున్న కంటిపై ఉంచాడు. రెండో కంటిని పీకబోతుండగా అతన్ని భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యాడు. తన కంటిని తిరిగి ప్రసాదించాడు. ఇదంతా శివలింగం వెనక నుండి చూస్తున్న శివగోచార తిన్నడి భక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. అలా తిన్నడు కన్నప్పగా మారాడు. కన్నప్ప అంటే తన కంటిని వేరొకరికి దానం చేసిన వాడు అని అర్థం. ఇప్పటికీ శ్రీకాళహస్తీశ్వరుని గర్భాలయం ముందు కన్నప్ప శిలను చూడవచ్చు. శ్రీకాళహస్తీశ్వరుడు మహాభక్త ప్రియుడు. మామూలుగా ఏ దేవునికైనా తన పాదాల చెంత భక్తులు ఉండేవారు. కానీ శ్రీకాళహస్తిలో మాత్రమే భక్తిని కొండ అంటే కన్నప్ప కొండ పైన ఉంటుంది, శివుని గుడి కింద ఉంటుంది. శ్రీకాళహస్తిలో ఈశ్వర క్షేత్రంలో వెలుగు దీపాలు ఐదు. అవి సి వ య న మహ. శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో ఉండేది వాయులింగం. శ్రీకాళహస్తిలో ఉన్న లింగాన్ని ప్రాణమున్న లింగం అంటారు. గర్భగుడిలో శివలింగం దగ్గరున్న దీపాలలో ఒక దీపం ఎప్పుడూ కదులుతూ ఉంటుంది. ఆలయంలో ఎటువంటి గాలి లేకపోయినా సరే ఆ దీపం అలానే కదులుతూ ఉంటుంది. అది ఆ శివలింగం వల్లే అని చెప్తుంటారు. అందుకే ఆ లింగానికి వాయులింగం, ప్రాణలింగం అనే ఇతర పేర్లు కూడా ఉన్నాయి. శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ దేవి ఉంటారు. పురాణాల ప్రకారం సతీదేవి దక్షయాగంలో తన దేహమును అగ్నికి ఆహుతి ఇవ్వగా ఆ పరమశివుడు ఆ దేహాన్ని భుజాలపై వేసుకుని వెళ్తుండగా శివుని ఆజ్ఞతో ఆ శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని 108 ముక్కలుగా చేశారు. అందులో సతీదేవి కపాలాన్ని శ్రీ మహావిష్ణువు జలంధర భాగంగా భూలోకంలో దక్షిణ కైలాసం అయిన శ్రీకాళహస్తిలో నెలకొల్పినట్టు కథ ఉంది. అందుకే శక్తి జ్ఞాన ప్రదాతగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబికగా వెలిసిందని ప్రతీక. వరంగల్ నుంచి శ్రీకాళహస్తికి ఆగమనం వచ్చాం కదా, ఇప్పుడు ప్రశాంతంగా రిజర్వేషన్ చేసుకున్నాం. వెళ్ళేటప్పుడు ఒకరికి 355 రూపీస్ పడింది స్లీపర్ క్లాస్, మంచి పడుకొని వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ టెంపుల్కి పంపించేయండి, పెళ్ళి అయిపోద్ది తొందరగా. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.